వైసీపీ నెక్స్ట్ టార్గెట్ ఆయనేనా? అందుకే సైలెంట్ అయ్యారా? రాజధాని అమరావతిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూ కుంభకోణానికి పాల్పడ్డారని అధికార వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సుజనా చౌదరితో పాటు చంద్రబాబు సమీప బంధువులకు అమరావతి ప్రాంతంలో భూములున్నాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంత్రి ఆరోపణలను సుజనా చౌదరితో పాటు చంద్రబాబు బంధువు టీడీపీ నేత శ్రీ భరత్ ఖండించారు. అయితే అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు వారి సన్నిహితుల పేర్లతో ఉన్న భూముల వివరాలను బయటపెట్టేందుకు వైసీపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీ నెక్స్ట్ టార్గెట్ ఏపీ మాజీ మంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన నారాయణ అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అమరావతిలో నారాయణ సన్నిహితుల పేరు మీద వందల ఎకరాల భూములు ఉన్నాయని వైసీపీ నేత రవిచంద్రారెడ్డి ఓ ఛానల్లో చర్చ సందర్భంగా ఆరోపించారు. దీంతో అమరావతి అంశంలో వైసీపీ టార్గెట్ లిస్టులో నారాయణ కూడా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో కొందరు వైసీపీ నేతలు బిజీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నారాయణ పూర్తిగా సైలెంట్ అయ్యారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. శివరామకృష్ణన్ కమిటీని పక్కన పెట్టి నారాయణ కమిటీ ద్వారా గత చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పలుమార్లు ఎద్దేవా చేశారు. అయితే దీనిపై మాజీ మంత్రి నారాయణ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణాల విషయంలో అన్నీ తానే వ్యవహరించిన నారాయణ మౌనానికి కారణం ఏంటో టీడీపీ శ్రేణులకు కూడా అర్థం కావడం లేదు. అయితే రాజధానిపై ఇప్పుడు తాను స్పందిస్తే వైసీపీ ప్రభుత్వం తననే ప్రత్యేకంగా టార్గెట్ చేస్తుందనే ఉద్దేశంతోనే ఆయన సైలెంట్ అయిపోయారనే చర్చ కూడా సాగుతోంది.